మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో ఉన్నామండి. వేమగిరిలో ఒక ఇంటిని చూస్తే చాలా ముచ్చటేసింది. ఇటే ఒక షూట్కి వెళ్తుంటే ఇంటిని చూసి ఆగాలనిపించింది కూడా. ఒకసారి ఆగాను. అయితే ఆ ఇల్లేంటి, ఆ ఇంట్లో ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఆ ఇంటి ఇల్లాలిని మనం పలకరించాలి. ఆవిడెవరో కాదు, దూడల అర్జున్ గారి భార్య సతీమణి సరిత గారు. అయితే ఈవిడ ఇంటిని చాలా నందనవనంగా తీర్చిదిద్దారు. ఇంట్లో పెంచే మొక్కలు కూడా చాలా విశిష్టమైనవి, చాలా గొప్పవి, చాలా ఆయుర్వేదిక అంశాలు ఉన్నవి, గుణాలు ఉన్నవి. అయితే ఇవన్నీ పెంచడానికి స్ఫూర్తి ఎవరు, అర్జున్ గారా, లేకపోతే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా ఈ మొక్కల పెంపకం వచ్చిందా? ఈ విశేషాలన్నీ కూడా సరిత గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సరిత గారిని కూడా పలుకుందాం. నమస్కారం అండి సరిత గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీ ఇంటిని చూస్తే చాలా ముచ్చటగా ఉందండి. చాలా సంతోషం అండి. ఏమేమి మొక్కలు పెంచుతున్నారు? అన్ని రకాల మొక్కలు ఉంటాయండి. చాలా రేర్ మొక్కలు అన్నీ కూడా మనం పెంచడం హాబీ, ఇష్టం నాకు బాగా. ఆయన నర్సరీ రంగంలో ఉండడం వల్ల మా ఎక్స్పోర్ట్ చేసేవన్నీ నాకు చూపిస్తూ ఉంటారు. ఈ మొక్క తీసుకురండి అంటే తీసుకొస్తారు. దాన్ని బాగా పెంచడం, దానికి అంటు కట్టడం, దాన్ని ఇంకో 4 మొక్కలు డెవలప్ చేయడం అది నాకు ఇష్టం అండి. ఒక సంపెంగ ఉందంటే ఒక నాకు చాలా ఇష్టం. దాంట్లోనే ఒక 10 రకాల సంపెంగలు తీసుకొస్తారన్నారు. ఇప్పటికి 6 రకాలు వచ్చినాయి మా దగ్గరికి. కేరళ సంపెంగ ఒకటి, చాలా వాసన చాలా ఎక్కువగా ఉంటుందండి. అది బయటికి లోపల నుంచి ఎవరైనా మన ఇంట్లోకి వస్తుంటేనే అబ్బాయి ఎంత బాగుంది వాసన అనేలా ఉంటుంది మనకి. చిన్న తుప్ప సంపెంగన ఒక రకం ఉంటుందండి, అది ఎక్కడో చివరిని కాస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా కట్టిన అంటు వల్ల చిన్న చిన్న కుండీలో కూడా మనకి చాలా విరివిగా పూలు వస్తాయటండి. అవి మొన్నే తీసుకొచ్చారు, కానీ చాలా బాగా స్మెల్ వచ్చింది. నిన్నే దేవుడి దగ్గర కోసి పెట్టడం జరిగింది. దాన్ని చాలా సంతోషం అనిపించిందండి. అలాగే ప్రతి చిన్న మొక్క తీసుకొస్తారు, పారిజాతం తీసుకొచ్చారు. దాన్ని అంటు కట్టితే మళ్ళీ దాని దగ్గర నుంచి ఒక 20 అంటులు నేను తయారు చేసుకోగలిగాను. ఈ వాతావరణం పెరిగే మొక్కలు అండి అన్నీ కూడా అండి, ఎక్కడెక్కడో ఉండేవి కానీ మన వాతావరణానికి అనుకూలంగా మన నర్సరీ రైతులు తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మనం అందరి ఇళ్లలోనే కూడా పెంచుకోవచ్చు అండి. నర్సరీ ఉందండి. పాప చదువుకుంటుందండి. చిన్నప్పటి నుంచి 4వ సంవత్సరం నుంచి నేను డాన్స్ నేర్పించే తీసుకెళ్లేదాన్ని. ఉమా నాట్య నికేతన్లో నేర్పించానండి. ఈ టైం అప్పుడు ఇంకా కరోనా టైం అప్పుడు ఇంకా తీసుకెళ్ళవది. 100 ప్రోగ్రామ్స్ చేసిందండి. అయితే ఒక పని చేద్దామండి. చెప్పండి. మీరు మాటల్లో చెప్పారు, ఒకసారి మొక్కలు వరుసగా ఏ మొక్క ఎంత విశిష్టత ఉంది, దాంట్లో అంశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సరే సార్. సరే. దానికి ఇంటి ఆవరణలోకి తీసుకొచ్చారు. ఇది ఏం మొక్క అమ్మా? ఇది బాల్ సంపెంగ అండి. ఇది చాలా మందంగా ఉంటుంది. పువ్వు కూడా ఆకు కూడా వెరైటీగా ఉంటుందండి. ఇది అరచే అంత ఉంటుందండి విడిస్తే. విడిస్తే ఆ వాసన చాలా అమోఘంగా ఉంటుందండి. ఇప్పుడు ఇంకా 2 డేస్ పడుతుంది అది విడవడానికి. చాలా ఇది రేర్ మొక్కేనండి. ఏంటంటారు? పువ్వులు పోస్తాయండి, గెల్లలు వస్తాయి. పూణే నుంచి ఇంపోర్టెడ్ తీసుకుంటాం. పూణే నుంచి వచ్చి ఓన్లీ శీతాకాలంలోనే పోస్తాయండి. గెల్ల మొత్తం గెలంతా ఎల్లో పువ్వులు వచ్చేస్తాయండి. దేశవాళీ మందారం అండి. నేను పాపకి ఆయనకి నాకు కూడా ఈ పువ్వులు ఆకులు పోసే షాంపూలో ఇదే వాడతానండి. ఇప్పుడు షాంపూ అనేది ఇంట్లో వాడడం, తరాకులు కోయడం, మందార పువ్వు కోయడం, కుంగుడు గెలు నానబెడ్డం ఇదే వేస్తాను పిల్లలకి, ఆయనకి కూడా. టెంపుల్ ట్రీ అండి ఇది. టెంపుల్ ట్రీ అంటే గుళ్ళల్లో ఉండేది మనకి. పెద్ద పెద్ద చెట్లు అయితేనే కానీ పువ్వులు ఉండేవి కాదు. ఇప్పుడు చిన్న మన చిన్న కుండీలో కూడా మన ఇంట్లో అందుబాటులో ఉండేలా తయారు చేస్తారు మన నర్సరీ. ఇవి చిన్న చిన్నవి మన డెకరేషన్కి ఎక్కువ వాడతారండి. ఆక్సిజన్ ప్లాంట్స్ అని ప్రతి దాంట్లోని వాడతారండి. ఇవి ఈ తులసి దళం దేవుడికి ఉసిరి, ఇవన్నీ ఉసిరి, ఇవన్నీ కూడా నేను ఇంట్రెస్ట్ అండి. మెయిన్ ఇది ఇది కూడా మామూలుగా ఇది వస్తాయండి. మొక్కలు బోన్సాయి అండి.
మా పెళ్ళి అయింది 20 ఏళ్ళు అయిందండి. ఇది 20 ఏళ్ళ నుంచి మొక్క అది అలా. ఇది సింహాచలం సంపెంగ అండి. ఇది సంపెంగి ఉన్నాయి మీ దగ్గర? అవునండి. ఇది తొప్ప సంపెంగ అంటారు. పెద్ద పెద్ద చెట్లు అయితేనే కానీ కాయండి, కానీ చిన్నప్పటి నుంచి ఇది ప్రతి దానికి మొక్క పెట్టుకుంటే వెళ్ళిపోతుందండి. పువ్వులు పెట్టుకుంటే వెళ్తుంది. ఇది స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్స్ రాకుండా ఉంటాయట. ఈ స్నేక్ ప్లాంట్ అని ప్రతి ఇంట్లోని పెంచుకుంటే పావులు అవి లోపలికి రాకుండా ఉంటాయట. ఈ కలబంద, ఈ కలబంద మామూలు. ఇదేమో ఏకబిల్వం అంటారు. ఏకబిల్వం మూడు మనకి శివుడికి త్రిదళాలు పెడతాం కదా. శివుడికి ఇష్టమైన వాటిలో త్రిదళములు మూడు ఉంటాయండి. కానీ మూడు కలిపి ఒకే ఆకులు రావడం ఈ మొక్క విశిష్టత. ఇది మహాబిల్వం అంటారు. 10 ఆకులు కలిపి ఒకే దాంట్లో వస్తాయండి. 10 ఆకులు ఉంటాయి. 10 ఆకులు మనకి శ్రీశైలం అక్కడ ఉండేదండి మహాబిల్వం అనేది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసి ఇది అవుతున్నారు. ఇది త్రిదళం అండి. ఇది వేరు, అది వేరు. ఇది త్రిదళ మూడు ఆకులు మనం శివుడికి పెట్టేది. ఇది ఒకటే మనకు దొరికేది ఇది వరకు. ఇప్పుడు మనకి ఇవి కూడా దొరకడం. ఇవి ఒక్కొక్కటి పెంచు కాదండి, అడవి మామిడి అండి. ఇది అడవి మామిడి. మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ అండి ఇది. ఆయుర్వేదంలో ఎక్కువ వాడుతూ ఉంటారు. అది కూడా వాస్తు ప్రకారంగా కూడా కన్యారాశి వారి పెంచుకునే మొక్క అండి ఇది. వాళ్ళకి శుభం కలుగుతుందని అంటారు. మర్రి చెట్టు అండి. దీనికి 15 సంవత్సరాలు అవుతుంది. త్రిముట్ల వారు పూజ చేసుకుంటానండి. ప్రతి సంవత్సరం ఈ మొక్కను దేవుడి గదిలో పెట్టుకుని దీని దగ్గరే చేసుకోవడం వల్ల కుండీలో కాసే బొప్పాయి అండి. కుండీలో కాయలు కుండీలోనే ఎత్తేది కదండి. మూడు అడుగులు అండి ఇది. మూడు అడుగుల్లోనే కొంచెం కొంచెం ఎదుగుతుంది. కాయలు బాగా వచ్చేస్తాయి. ఇది నందివర్ధనం అండి. ఇది బచ్చలి అండి. మనకి పప్పులో వేసుకోవడానికి ఎక్కువ మామూలుగా మనకి బయట దొరికేది మనకి ఆకుపచ్చ రంగులో ఉంటుందండి. ఇది ఎక్కువ బ్లడ్ ఎక్కువ పట్టడానికి ఈ బచ్చలతో ఇది ఎక్కువ వాడతామండి. పప్పులో వేసుకోవడానికి పైకి వెళ్ళిపోతుంది. ఆకులు కోసుకుని మనం పప్పులో వేసుకోవడం. కరివేపాకు ఇవి అన్ని ఇలా. తమలపాకు అండి. అవునండి. ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు మీరు ఇన్ని మొక్కలు పెంచడానికి మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఈ ఆయుర్వేదానికి సంబంధించి ఎవరన్నా ఉన్నారంటారా? మా నాన్నగారు ఆయుర్వేదం అండి. తాతయ్య గారు కూడా ఆయుర్వేదం. చాలా వరకు ఆయుర్వేద సుగుణాలు ఉన్న మొక్కలు అన్నట్లు మీరు గ్యాదర్ చేసుకోవాలి. మీ తాతగారు మీ ఫాదర్ కూడా ఆయుర్వేదం సంబంధం. మొత్తం ఓవరాల్ గా 50 రకాలు 100 రకాలు ఉన్నట్టున్నాయి. అవునండి. అది మొత్తానికి ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అది కూడా ఒక నందన వనంలాగా, ఆయుర్వేదిక వనంలాగా. ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా ఈ గాలిని పీలిస్తే మనకి ఎటువంటి రోగాలు కూడా దరిచేరవనదానికి ఈ శరత్ గారు చేస్తున్న జామ చెట్టు అండి చాలా గొప్పది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంతా కూడా రాకెట్ అంతా రాతి యుగంలాగా ఇప్పుడు ప్రతి చోట కూడా మొక్కలను పెంచుకొని తగ్గించారు. పట్టణాలన్నీ కూడా పల్లెటూళ్ళలో కూడా మొక్కలను చంపేస్తున్నారు. కానీ ఇటువంటి స్ఫూర్తిగా శరత్గారు లాంటి వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటే ప్రతి ఇల్లు కూడా నందనవనంలా మారుతుంది. ఇంట్లో ఉన్నవారు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఇది తాజా ఎపిసోడ్. మరీ ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.